veins. I've been driving this train, years in this lane. There's no stopping this flame, cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play, and breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play, and I've got something to say, yeah. I work hard each and every day. I get lost in the words I say. I don't push pause, no, I push play. I won't stop till I make a change. I withdraw on the things I make. I turn flaws into flawless traits. I build tall, never capped in space. I won't stop till I hear him say, oh, oh, la, 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 la. గుడ్ మార్నింగ్. సో మార్కెట్ ఓపెన్ అయింది, జస్ట్ నో రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, అది రెడ్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అవుతుందో లేదంటే బ్రేక్అవుట్ చేస్తుందో మనకు తెలియదు, కానీ మాక్సిమం అయితే రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం సిపిఆర్ చూసుకుంటే మీరు సిపిఆర్ కూడా నేరోగా ఉంది. సో బ్రేక్అవుట్ అవ్వచ్చేమో ఈ లెవెల్ నుంచి, కానీ రెసిస్టెన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఆ రెసిస్టెన్స్ ఏంటంటే ఒరిజిన్ సిపిఆర్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం యా మార్కెట్ ఒకవేళ రివర్సల్ అయిన ఫామ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నేను షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. ఇప్పుడు ఎంట్రీ అయితే తీసుకున్నాను 46,000 పుట్ ఆప్షన్ బై చేశాను, సెల్లింగ్ కాదు. ఈరోజు ఆప్షన్ బయింగ్ చేశాను. 46,000 పుట్ ఆప్షన్ 367 యావరేజ్ అయింది. సో ప్రెజెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్ హిట్ అవుతుంది. నా లాస్ వచ్చి మాక్సిమం 10,000, ప్రాఫిట్ అయితే 1:2 కోసం వెయిట్ చేస్తాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే ప్రెజెంట్ 1500-2000 అలా నెగిటివ్ వస్తుంది. సో నేను అప్డేట్ చేస్తాను. ఓకే, నేను బయటకు వచ్చాను కదా, సో నేను క్యాండిల్ టు క్యాండిల్ అప్డేట్ చేయలేను ఈరోజు. సో షాప్లో సిట్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను, లేదంటే టార్గెట్ హిట్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే 3,000 అలా నెగిటివ్లో రన్ అవుతుంది. 10:00 అయింది, నా ఆల్మోస్ట్ బై ప్రైస్ దగ్గర నుంచే ఇంకా మూవ్ అవుతుంది. 2,500-3,000 నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు స్టాప్లో సిట్ అవ్వచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే స్వింగ్స్ అయితే ఫామ్ అవుతున్నాయి లోలో. సో ఒకవేళ పైకి వెళ్తే డే హై బ్రేక్ చేస్తే స్టాప్లో సిట్ అయిపోద్ది. అండ్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటే మనం ప్రాఫిట్లో ఉందాము, కానీ ఆప్షన్ బయింగ్ తీసుకున్నాం కదా. సో మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే మనకి నెగిటివ్గా వస్తుంది. సో 3,000 ప్రెజెంట్ రెడ్ సో చూద్దాం ఏమవుతుందో. ఇక్కడైతే ప్రెజెంట్ నిన్నటి హైని బ్రేక్ చేస్తుంది. నిన్నటి హై అండ్ ఈరోజు స్వింగ్ లెవెల్ ఎగ్జాక్ట్గా ఇక్కడే ఫామ్ అయింది కదా, ఈ హైని బ్రేక్ చేస్తే అప్పుడు నా స్టాప్ లాస్ తీసుకుంటాను. సో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు ఈరోజు అయితే. మార్కెట్ పైకి మూవ్ అవుతుంది, అక్కడి నుంచి ఏమైనా రివర్సల్ సెల్లర్స్ ఉంటే అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ కిందకు రావచ్చు. ఓకే, సో సెల్లర్స్ కావాలి మనకి ఇక్కడ నుంచి, అప్పుడే మార్కెట్ కిందకు వస్తుంది అండ్ మా టార్గెట్ హిట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి 10,000 లాస్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ ట్రేడ్లో. సో నెక్స్ట్ ఇప్పుడు నిఫ్టీ బేరిష్గా కనిపిస్తుంది నాకు. నిఫ్టీలో తీసుకున్నాను 750 క్వాంటిటీస్. సో నిఫ్టీ అయితే ప్రాఫిట్ 3,000 రన్ అవుతుంది. ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చింది 10,000. సో సెకండ్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఓవరాల్ ఎంటీఎం అయితే 5,000. ఓకే, నిఫ్టీ అయితే 4,900-5,000 వచ్చింది. ప్రెజెంట్ అయితే 10,000 నెగిటివ్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. సో నిఫ్టీలో మనకి 10,000 ప్రాఫిట్ వచ్చింది, కానీ నేను ఎగ్జిట్ అవ్వట్లేదు. ఓకే, వెయిట్ చేస్తాను. నాకు ఈ ట్రేడ్ లాస్ అయితే మాక్సిమం లాస్ వచ్చి నాకు 20,000 ఈరోజు, 2% రిస్క్ చేస్తాను. ఒకవేళ ప్రాఫిట్ వస్తే మనకి 1:2 కోసం వెయిట్ చేస్తాను. ఓకే, సో సెకండ్ ట్రేడ్ ఏమైంది, 9,800-10,000 అలా ట్రేడ్ అవుతుంది. సెకండ్ ట్రేడ్ అనాలిసిస్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ రివర్స్గా ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్గా ఉందని నిఫ్టీలో తీసుకున్నాను. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ రోజు ఎక్స్పైర్ కాదు, లేదంటే ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను. ఎనీహౌ ఇప్పుడు నిఫ్టీ అయితే మూవ్ అవుతుంది, చూద్దాం ఏమవుతుందో. సో సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ట్రేడ్ 10,000 లాస్ వచ్చింది, ఇప్పుడు సెకండ్ ట్రేడ్ 14,000-15,000 రన్ అవుతుంది. సో ఇనీషియల్గా అయితే నా రిస్క్ 10,000 చెప్పాను కదా, 15,000 వచ్చింది కాబట్టి ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నేను ఇప్పుడు రిస్క్ తగ్గించుకుంటాను. నా మాక్సిమం ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నా మాక్సిమం లాస్ వచ్చి 15,000 వస్తుంది, లేదంటే మనకి ఇది సెకండ్ ట్రేడ్ మనకి 1:2 వస్తే మనకి గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, సో ప్రెజెంట్ అయితే ఓవరాల్ అయితే 5,000-4,000 ప్రాఫిట్లో ఉంది. సో నిఫ్టీ చార్ట్ ఇది. నిఫ్టీ ఇక్కడ ఏమైంది, సిపిఆర్ బ్రేక్అవుట్ చేసింది, ఇక్కడ నుంచి బేరిష్గా ఉంటుందని చెప్పి ఎంట్రీ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పిన్ బార్స్ అండ్ దెన్ నెక్స్ట్ ఫాలో త్రూ ఏమో గ్రీన్ క్యాండిల్ ఉంది. సో మళ్ళీ పైకి వెళ్తే మన స్టాప్లో సిట్ అయిపోద్ది, అబౌ సిపిఆర్ పెట్టుకున్నాం స్టాప్లో. సో స్టాప్లో సిట్ అయిపోవచ్చు ఒకవేళ పైకి వెళ్తే. అలా అయితే నిఫ్టీ 22 కాల్ ఆప్షన్ 4,000 ఓవరాల్ ప్రాఫిట్ 4,000, ఇదైతే 14,000 ప్రాఫిట్ ఉంది సెకండ్ ట్రేడ్. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వట్లేదు. ఓకే, వెయిట్ చేస్తాను, పర్వాలేదు స్టాప్లో సిట్ అయినా. అండ్ స్టాప్లాస్ 35 దగ్గర తీసుకున్నాం ఎంట్రీ. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే స్టాప్లాస్ కాస్ట్ పెట్టుకుంటాను.
సో చూసారా 22,000 కాల్ ఆప్షన్, స్టాప్ లాస్ 35 పెట్టుకున్నాను, ప్రెజెంట్ అయితే 17,20 అలా ట్రేడ్ అవుతుంది. సో 35 వచ్చేస్తే నా మ్యాక్సిమం లాస్ 10,000 అంతే. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు అయితే 20 రూపీస్ దా ట్రేడ్ అవుతుంది, నెగిటివ్కి వెళ్తుంది, 35కి వెళ్తే ఎగ్జిట్ అయిపోతాం. గైస్ నిఫ్టీ మళ్ళీ రివర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ 30 దగ్గర ట్రేడ్ అవుతుంది, స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్నాం కదా, సో 27-28 ట్రేడ్ అవుతుంది, 35 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఆల్మోస్ట్ 30 రూపీస్ దగ్గర వచ్చింది. ఎనీహౌ నా మాక్సిమం లాస్ అయితే ఫిక్స్డ్, ఈరోజు 10,000 వస్తుంది అంతే మాక్సిమం లాస్ హిట్ అయినా. గైస్ నిఫ్టీ సెకండ్ డే 750, ఆల్మోస్ట్ 20,000 ప్రాఫిట్ దగ్గరకు వస్తుంది. సో క్లోజ్ చేస్తున్నాను, మాక్సిమం ప్రాఫిట్ ఈరోజు 10,000, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయింది కాబట్టి. సో సెకండ్ ట్రేడ్ 20,000 వచ్చింది, ఫస్ట్ ట్రేడ్ 10,000 లాస్ వచ్చింది. సో చూసారు కదా, అనాలిసిస్ అస్తమానం కరెక్ట్ ఉంటుందని చెప్పలేము, అనాలిసిస్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఏంటంటే లూజ్ అయినప్పుడు కొంచెమే లూజ్ అవ్వాలి, విన్ అయినప్పుడు దానికి 1:2 మినిమం మెయింటైన్ చేయాలి, అప్పుడే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వగలరు. సో యా, ఈరోజు అనాలిసిస్ ఏంటంటే అఫ్కోర్స్ నేను మార్కెట్ బేరిష్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బ్యాంక్ నిఫ్టీ అవ్వలేదు. నిఫ్టీ అయితే వన్స్ సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వగానే నేను ఎంట్రీ తీసుకున్నాను, అండ్ టార్గెట్ ఆల్మోస్ట్ 1:2 అయిపోయింది. వెయిట్ చేయొచ్చు 3:00 వరకు, ఇంకొక 4,000-5,000 రావచ్చు నాకు, కానీ ఏంటంటే కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని ఉంది. సో అందుకే 1:2 దగ్గర క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఎనీథింగ్ మార్కెట్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఏదైనా జరగవచ్చు, మార్కెట్ ఒకవేళ రివర్స్ అయితే మళ్ళీ అది స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు కదా. సో అందుకని చెప్పి 1:2 వచ్చింది కాబట్టి గ్రీడ్ ఉండకూడదు, నేను చెప్పిన టాపిక్లో ఏంటి గ్రీడ్ ఉండకూడదు కదా. సో అందుకే ఇంకో 5,000 కోసం వెయిట్ చేయకుండా 10,000 దగ్గర క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్.